హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి కానుక విడుదలైన నాలుగు తెలుగు సినిమాలు ప్రేక్షకులకు షాకిచ్చాయి. ఏ ఒక్క చిత్రం కూడా నెగిటివ్ ట్యాగ్ తెచ్చుకోకుండా భారీ విజయాలు నమోదు చేసుకున్నాయి. అంతేకాదు, బాక్సాఫీస్ దగ్గర ఒకదానికొకటి పోటీగా మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ముందుగా నాన్నకు ప్రేమతో గురించి మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ సుకుమార్ క్రేజీ కాంబోలో క్లాస్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గొప్ప విజయం నమోదు చేసుకోవడమే కాకుండా కేవలం 3 రోజుల్లోనే 30 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఈ సినిమా అన్ని సెంటర్లలో ఏమాత్రం జోరు తగ్గకుండా దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఏ సెంటర్లలో ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఇక జనవరి 14వ తేదీన విడుదలైన బాలయ్య 99వ చిత్రం డిక్టేటర్, శర్వానంద్ మూవీ క్రియేషన్స్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. డిక్టేటర్ మూవీ రొటీన్ గా ఉందంటూ టాక్ వినిపించిన బాలయ్య మార్క్ మాస్ సన్నివేశాలతో బీసీ సెంటర్లో విపరీతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఎక్స్ప్రెస్ రాజా సినిమా యూత్ ను ఆకట్టుకోవడంతో సక్సెస్ అయింది. అద్భుతంగా నవ్వించే సన్నివేశాలతో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ లో మంచి రెస్పాన్స్ సంపాదించుకోవడంతో పాటు భారీ సినిమాల పోరులో మంచి కలెక్షన్లనే రాబడుతోంది. ఇక చివరగా జనవరి 15న వచ్చిన కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే సినిమాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ సినిమా నా కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకి వచ్చిన 4 సినిమాలు ప్రేక్షకులు అలరించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టేస్తున్నాయి. మరిన్ని మూవీస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.